సాధారణ ప్రజలు 2,000 రూపాయలు తీసుకోవడానికి బ్యాంకులు ఏటీఎంల ముందు నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు మాత్రం లక్షలు విలువ చేసే కొత్త నోట్లతో ముఠాలు దర్శనమిస్తున్నాయి. వారికి అంత డబ్బు అంత ఈజీగా ఎక్కడి నుండి వస్తోందన్నది 100 రూపాయల ప్రశ్న. ఎంతో సునాయాసంగా రోజు కూలీలను రంగంలోకి దింపి పాత నోట్లను కాస్త కొత్త నోట్లుగా మార్చేస్తున్నారు. పర్సెంటేజ్ పద్ధతిలో పాత నోట్లను మార్పిడి చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. అలాంటి ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో భారీగా కొత్త 2,000 రూపాయల నోట్లు పట్టుబడ్డాయి. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లాకు 2-వీలర్ బ్యాగ్ లో 3,06,000 రూపాయలు విలువ చేసే కొత్త నోట్లతో ప్రయాణిస్తున్న 3 వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వాటికి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు వారితో పాటుగా సొమ్మును కూడా స్వాధీనం చేసుకున్నారు. నోట్ల మార్పిడి ముఠాగా వారిని అనుమానిస్తున్నారు.